Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ తాజా వ్యాఖ్యల వెనుక ఇక కులం కార్డే దిక్క. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా అడుగులు వేయడానికి ఒక మార్గాన్ని అయితే ఎంచుకున్నట్లు కనపడుతోంది. కాపు రిజర్వేషన్లను తిరిగి పవన్ కళ్యాణ్ తెర మీదకు తెస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడిన వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడడం లేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం చూస్తే ఎన్నికల వేళ ఈ అంశాన్ని ప్రధానంగా మార్చాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్కు బలం బలహీనత ఆయన అభిమానులే. అదే సమయంలో కాపు సామాజిక వర్గం కూడా ఆయన బలమని చెప్పుకోవాలి. గతంలో కాపు ముద్ర తనపై పడుతుందన్న అభిప్రాయంతో పవన్ కళ్యాణ్ వెనుకంజ వేశారు. కాపు రిజర్వేషన్ల గురించి పెద్దగా పట్టించుకోలేదు. కాపు సామాజిక వర్గం సమస్యలను కూడా ఆయన పక్కన పెట్టారు. తనపై ఒక సామాజిక వర్గం ముద్రపడితే రాజకీయంగా నష్టం జరుగుతుందని పవన్ కళ్యాణ్ భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితి అర్థమైనట్లుంది. టీడీపీపై కమ్మ సామాజిక వర్గం ముద్ర, వైసీపీ రెడ్డి సామాజిక వర్గం పార్టీగా ఏపీలో ఉన్నాయి. అయితే ఏపీలో కాపు సామాజిక వర్గం ఓటర్లు అత్యధిక శాతం ఉన్నారు. ఇతర సామాజిక వర్గం ఓట్లతో పోలిస్తే కాపులే ఎక్కువ. దీంతో తాను కూడా ఎందుకు తన సామాజిక వర్గాన్ని సొంతం చేసుకోకూడదన్న నిర్ణయానికి పవన్ కళ్యాణ్ వచ్చినట్లే ఉంది. గత ఎన్నికలలో పవన్ వైఖరి కారణంగానే కాపులు జనసేన వైపు మొగ్గు చూపలేదు. అందుకే పట్టున్న తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ విజయం దక్కలేదు. ఈ కారణంగా తాను కాపు సామాజిక వర్గం నేతగా ముద్రపడితేనే బెటర్ అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుంది. కాపుల్లో ఇమేజ్ ఉన్న నేత కావడం కూడా ఆయనకు ప్లస్ కానుంది. అందుకే కాపు రిజర్వేషన్లపై ఇక పవన్ కళ్యాణ్ పోరాడాలని భావిస్తున్నట్లే కనపడుతోంది. అయితే బీజేపీతో కలిసి ఉంటే అది సాధ్యం కాదు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం కావడంతో కేంద్రాన్ని ఆయనే ఒప్పించాల్సి ఉంటుంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ కాపు కార్డుతో వచ్చే ఎన్నికలలో వెళ్లేందుకే సిద్ధమయ్యారని ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.